క్రైస్తవులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రతి ఉదయము నీ వాత్సల్యంతో అనే యొక్క కార్యక్రమానికి మీ అందరిని ఆహ్వానిస్తున్నాను. దేవుని యొక్క ప్రశస్తమైన నామాన్ని బట్టి మనం ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం పూర్తి చేసుకున్నాం. దేవుడు ఆ ప్రజలకు మరీ ప్రత్యేకంగా తెలియజేస్తున్న మాట ఏంటంటే, వారు ఇతర దేవతలను పూజించకూడదని తెలియజేశారు. అదేవిధంగా దేవుడు ఆయన మిమ్మల్ని ప్రేమించి అభివృద్ధి చేసి మిమ్మల్ని ఆశీర్వదించి మీ గర్భఫలమును బహుగా పెంచి మీ పశువుల మందలను అన్నింటినీ దీవించుననే మాటను కూడా మనం చూస్తున్నాం. అయితే ఈరోజు మనం ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం ధ్యానిద్దాం. ఈ యొక్క అధ్యాయం చూస్తున్నప్పుడు ఆ యొక్క స్పీచ్ అనేది కొనసాగుతుంది. నూతన జనరేషన్కి, నూతన జనాంగంకు మాటలు తెలియజేస్తున్నాడు. ఆయన చెప్తున్న మాటలు ఏంటంటే, వారి యొక్క పాస్ట్ని ఒకసారి గుర్తు చేస్తున్నాడు. వారి యొక్క జీవితంలో ముందు జరిగిన విషయాలు, వారు ఏమేమి చేశారు, ఎలాంటి పరిస్థితుల్లో నుంచి వచ్చారు అనేది వారికి నేర్పిస్తున్నాడు. మన జీవితాల్లో మనం ముందు ఎలా ఉన్నామో తెలుసుకుంటే అది మనం ఉండడానికి చాలా ఉపయోగకరంగా మార్చబడుతుంది. అందుకే మోషే వారికి తెలియజేస్తున్నాడు, ఈ 40వ సంవత్సరంలో నీవు వేసుకొని పాత బట్టలు, నువ్వు వేసుకున్న బట్టలు పాతగిలలేదు, నీ కాలు వాయలేదు అని తెలియజేస్తున్నాడు. అంటే 40 సంవత్సరాలు వారు ప్రయాణం చేశారు. ఎంతో అధ్యాయం అంతా దీని గురించి తెలియజేస్తుంది. వారి ప్రయాణంలో బట్ట నలగలే, పాతబడలే, కాళ్ళు వాయబడలే. అంటే దేవుడు వారిని ఎంత కంటికి రెప్పలా కాచాడో చూడండి. అయినా కొన్ని సందర్భాల్లో దేవుడు వారిని పరీక్షించాడు. వారు ఎలా ఉంటున్నారు, ఏం చేస్తున్నారు, వారి యొక్క జీవితాలు ఏంటి, వారు ఎందుకు అలా ఉంటున్నారు అనే విషయాలను దేవుడు తెలుసుకుంటూనే ఉన్నాడు. ఎందుకంటే వారు నడుస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో వారికి ఆహారం లేనప్పుడు వారు దేవుని మీద సనుకున్నట్లు చూస్తున్నాం. అనేక మంది అక్కడ మరణించినట్లు కూడా చూస్తున్నాం. అందుకే దేవుని మాట చెప్తుంది, ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించను అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొని ఆయన మార్గంలో నడుచుకున్నట్లు, ఆయనకు భయపడినట్లును నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనవాలను, ఆయన శిక్షించువాడని తెలుసుకోవాలి. అనేకమైన సందర్భాల్లో దేవుడు వారి కొన్ని సందర్భాల్లో మరి కరువునిచ్చాడు. కరువు అనుకోనకుండా నీవు ఆహారం తిన దేశం, ఆ దేశంలో ఏ లోపము ఉండదు, నీకు కావాల్సినవన్నీ దయచేస్తున్నాడు దేవుడు. ఎందుకంటే ఇంతకుముందు వారిని ప్రశ్నించాడు, వారు చేస్తున్న పరిస్థితులను బట్టి వారు ఎలా ఉంటున్నారు, వారి జీవితాలు ఏంటని దేవుడు చూశాడు. కొన్ని సందర్భాల్లో వారు సనుక్కున్నారు, కొన్ని సందర్భాల్లో వారికి ఆహారం లేదు. ఆ కఠికమైన ఆకలిని అనుభవిస్తున్న సమయంలో దేవుడు వారికి అద్భుతమైన ఆహారాన్ని ఇచ్చాడు, వారికి కావలసిన మన్నాతో పోషించాడు. 3వ చదువుతున్నప్పుడు అక్కడ అదే మాట, ఆహారం వలనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదరని నీకు తెలియజేయబొట్టకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగు చేసి నీవే కానీ నీ పితరులే కానీ ఎన్నడూ ఎరుగని మన్నాతో నేను పోషించాను. అంటే మీకు తెలియని ఆహారంతో దేవుడు మిమ్మల్ని పోషించాడని గుర్తు చేశాడు. అయితే దేవుడు మరొక మాట మోషే ద్వారా తెలియజేస్తున్నారు, అదే వారు వెళ్తున్న దేశం ఎలా ఉంటుంది, వారు ఎలా జీవిస్తారు. దేవుడు చెప్తున్నాడు, నీవు తిని తృప్తి పొందని దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయన స్తుతింపవలను, ఆయన ఇస్తున్న దేశాన్ని బట్టి నువ్వు స్తుతించాలి. అదేవిధంగా మంచి ఇండ్లు కట్టించుకుని వాటిలో నివసించాలి. నీకు కావలసిన కోరలు వాటన్నింటిని అభివృద్ధి చెందించుకొని నీకు కావలసిన ప్రతిదీ అక్కడ దొరుకుతుంది. అంటే దేవుడు వారిని ఏం చేస్తున్నాడంటే, వారు మరొక కొంత సమయంలో దేవుని యొక్క ఆ యొక్క ప్రదేశానికి చేరుకోబోతున్నారు. దేవుడు వారికి ఇస్తున్న కానాన్ దేశానికి వస్తున్నారు. అందుకే వారికి కొత్త ఎంకరేజ్మెంట్తో వారికి నూతన బలం ఇస్తూ మంచి ఆలోచనతో నింపుతున్నారు. నువ్వు పొందుకునే దేశంలో నీకు కావలసిన ప్రతీవి దొరుకుతుంది దేవుడు వారికి తెలియజేస్తున్నాడు. మనకు కూడా అంతే. కొన్ని సందర్భాల్లో ఈ అధ్యాయం నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, కొన్ని సందర్భాల్లో మనము దేవుడు మనకి చేస్తున్న పనులు బట్టి మనం ఆయన్ని కరెక్ట్గా అర్థం చేసుకో కానీ గుర్తుపెట్టుకోండి. అవి మన మేలు కొరకే. అద్భుతమైన దేవుడు మన కొరకు దాస్తున్నాడు, అవి మనం పొందుకోవడం కొరకే. కాబట్టి పొందుకునే వారిగా ఉందాం. మళ్ళీ దేవుని కాక ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధమైన మీకు వందనాలు తండ్రి, ఎంతకాలము నీ కృపలో మమ్మల్ని కష్టం మేస్తూ నీ మాటలు ఎంతో బలమైనవి, మీ ఆలోచనలు ఎంతో ఉన్నతమైనవి. మా జీవితంలో కొన్ని సమయాల్లో శ్రమలు బట్టి మా పరిస్థితిని బట్టి మేము చనుకున్న రోజులు ఉన్నాయి, కానీ మమ్మల్ని క్షమించి మాకు ఇంకొన్నో అద్భుతమైన జీవితాలను ఇస్తున్నాను. మీకు వందనాలు.
దినమంతా మీ సహాయం దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.